మన రాష్ట్రంలో ఎట్లా ఇబ్బందులు పెడుతున్నారంటే రైల్వే వాళ్ళ చేతులు ఉంది రైల్వేకి కావాల్సినటువంటి మనకి రాకులు పెట్టట్లేదు మన ధాన్యాన్ని తరలించడానికి రాకులు పెట్టరు రైల్వే వాళ్ళ చేతులు ఉంది కాబట్టి ఎఫ్సీఏ వాళ్ళ చేతులు ఉంది అందుకని ధాన్యం కొనుగోలు చేయరు ఇవాల ఎఫ్సీఏ లో కనుక చూసినట్లయితే వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎఫ్సీఏ లు ఇప్పుడు పెట్టుకోవడానికి గోడౌన్ లేవు ఎఫ్సీఏ అంతా కూడా నిండిపోయింది వాళ్ళే ఇచ్చారు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారు దాని ప్రకారం ఏంటంటే ఒక పక్కన ఎఫ్సీఐ కంట్రోల్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేని కంట్రోల్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని కూడా అదే విధంగా రాష్ట్రాన్ని రాష్ట్ర రైతాంగాన్ని కూడా ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు కావాలని చెప్పి ఈ బొండి వాదనకి వచ్చి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు మొదటి నుంచి కూడా చెప్తున్నారు మేము బాయిల్డ్ రైస్ తీసుకోమని చెప్పి ఆఖరికి కూడా బాయిల్డ్ రైస్ మరి తప్పకుండా కూడా రెండో పంట వేస్తే తప్పకుండా కూడా బాయిల్డ్ రైస్ అవుతాయి మనకి ఎండలు ఎక్కువ టెంపరేచర్ వల్ల మనకి ఎక్కువ మరి బాయిల్ నోకి వస్తుంది రెండో పంటలో నోకి వస్తుంది మరి దాన్ని ఎట్ట చేస్తారు ఏంటంటే మీరు రెండో పంట వేయొద్దను అక్కడ అంటాడు ఇక్కడ వచ్చేసరికి వేరే మాట మాట్లాడతాడు మరి వానాకాలం సంగతి ఏంటంటే అక్కడ ఒక మాట మాట్లాడతాడు పార్లమెంట్లో ఒక మాట్లాడతాడు బయట ఒక మాట మాట్లాడతాడు ఈయనకి అన్ని లాంగ్వేజ్లలో కూడా చెప్పినాం తెలుగులో చెప్పినాం హిందీలో చెప్పినాం ఇంగ్లీష్లో చెప్పినాం మా నాయకుడు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసిండు పీయూష్ గోయల్ గారి దగ్గర మీటింగ్ పెట్టిండు అన్ని వివరాలు కూడా క్షుణ్ణంగా చెప్పిండ్రు వారికి మరి ఎందుకు అర్థం కాలో తెలియదు ఆ తర్వాత మా యువ నాయకుడు కేటీఆర్ గారు వచ్చిండు మంత్రులు వచ్చినాం మళ్ళీ ఆ మీటింగులు కూడా చాలా వివరంగా ఇంగ్లీష్లో హిందీలో చక్కగా అన్ని చెప్పినాం అన్ని చెప్పినప్పుడు మరి ఆ రోజులు కూడా స్పందించలేదు 26వ తారీఖున పోయిన నెల మా కేటీఆర్ గారు వచ్చినప్పుడు మేము ఒకటే అన్నాం అయ్యా మీరు మొన్న పోయినసారి 94 లక్షలు తీసుకున్నారు కదా ఈసారి మాకు 150 లక్షలు తీసుకోండి 1.5 కోర్ మీరు తీసుకోండి పోయినసారి 94 లక్షలు తీసుకున్నారు అని చెప్తే దానికి కూడా మొండికేసిండు అప్పుడు మాట్లాడితే కనీసం మీరు ఒక 100 లక్షలు ఒక కోటి ధాన్యం తీసుకుంటుందని ఒక మాట ఇవ్వండి అని చెప్పి కేటీఆర్ గారు వాళ్ళ ఎంతో ప్రయత్నం చేసిండు 2-3 గంటల పాటు కూర్చొని ఏదో ఒకటి మాకు ఇవ్వండి దాన్ని బట్టి మా రైతాంగానికి చెప్తారంటే ఏం మాత్రం కూడా చెవిన పెట్టకుండా అన్ని విధాలు కూడా ఇబ్బంది పెట్టాలని కావాలని వీళ్ళు చేసేటువంటి పని వీళ్ళకి తెలుసు ఇవాళ కనుక నేను ఒక కమిట్మెంట్ ఇస్తే ఆ కమిట్మెంట్ ప్రకారం మళ్ళీ మేము పంట తీసుకోవాలా అందుకని ఇప్పుడు ఉత్తగిన చేతులు ఊపుకొని రేపటి పంట వేసిన తర్వాత తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టొచ్చు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొచ్చు తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందులు తెవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి వ్యవహారం నడుస్తుందని చెప్పక తప్పదు ఎందుకంటే ఇన్నిసార్లు అవసరం లేదు ఒక విషయంలో స్పష్టంగా మేము అడిగిన దానికి మీరు చెప్పాల్సింది ఒకటే ఒకటని చెప్పాం మీరు 2 లైన్ల స్టేట్మెంట్ ఇవ్వండి అయ్యా ఈ సంవత్సరం మా పంట మొత్తం కూడా ఇయర్లీ టార్గెట్ ఎంతో చెప్పండి అన్నాం మా సీఎం గారు అదే చెప్పారు కేటీఆర్ గారు అదే చెప్పారు మా మంత్రులు అదే చెప్పారు సిఎస్ గారు అధికార బృందం అదే చెప్పారు మీ పార్లమెంట్ లో కూడా అదే చెప్పాం వాళ్ళకి అర్థం కాకనా అన్ని అర్థమైనాయి అర్థమైనా కూడా అర్థం కానట్టుగా కావాలని చేసే పని కాబట్టి ఈ పనికి తప్పకుండా కూడా రాబోయే టైంలో ప్రజలు వీళ్ళు శిక్షించక తప్పదు అంతేకాదు ఇవాళ మేము ఒక లెటర్ రాసాం ఒక క్వశ్చన్ వేసాం ఈ క్వశ్చను నేను కవిత గారు రంజిత్ రెడ్డి గారు దయాకర్ గారు వెంకటేష్ గారు అందరం కలిసి అయ్యా ఈ క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పండి పార్లమెంట్ సాక్షిగా క్వశ్చన్ వేసాం ఆ క్వశ్చన్లో మేము అడిగింది ఒకటే ఒకటి మీరు ఏ విధంగా మీరు పంటను కొంటారు ఏ విధంగా మాకు ఇయర్లీ టార్గెట్ ఇస్తారు అని చెప్తే లాస్ట్ 7-5 సంవత్సరాల నుంచి ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వమని చెప్పాం మరి డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మనకి 16-17 మన తెలంగాణకు వచ్చినప్పుడు కేవలం 12,23,000 మొత్తం వాళ్ళు కొన్నది 17-18కి వచ్చినప్పుడు 36,18,000 18-19కి వచ్చినప్పుడు 51,90,000 19-20కి వచ్చినప్పుడు 74,54,000 పోయిన సంవత్సరం 20-21కి వచ్చినప్పుడు 94,53,000 అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన రైతాంగం కష్టపడటం వల్ల మన నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం కట్టడం వల్ల కావలసినటువంటి నీళ్లు ఉండటం వల్ల పుష్కలంగా స్వచ్ఛమైన కరెంట్ 24 గంటలు ఇవ్వటం వల్ల రైతు బంధు ఇవ్వటం వల్ల ఇన్సూరెన్స్ ఇవ్వటం వల్ల రైతుల్ని కడుపున పెట్టుకొని కాపాడటం వల్ల రైతాంగం అంతా కూడా కష్టపడటం వల్ల ఇంత పెద్ద ఎత్తున పంటలు పండినాయి 5 సంవత్సరాల క్రితం ఏదైతే పంట ఉందో ఇవాళ
దేశంలోనే నంబర్ 1 స్థాయిలో ప్యాడి పండిస్తున్నాం అది గురించి పోయినసారి 94,53,000 ఇది మీరు పార్లమెంట్ సాక్షికి ఇచ్చిన లెటర్ ఈ లెటర్లో మేమే అడుగుతున్నాం ఈ సంవత్సరం ఎంత ఇస్తారో చెప్పండి ప్రతి సంవత్సరం మేము డబుల్ చేస్తున్నాం ఈ విధంగా డబుల్ అవుతుంది కాబట్టి మీరు ఇప్పటికే మండికేసిండ్రు ఇబ్బందులు పెడతండ్రు ఈ ఇబ్బందులు రైతాంగానికి రాకూడదని మేము అడిగితే వాళ్ళు డొంక తిరుగుడు ఎవరని పెట్టారు అదే విధంగా ఇంకొక లెటర్ ఇంకొక క్వశ్చన్ కూడా ఇస్తే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమొచ్చింది అంటే వాళ్ళ దగ్గర ఎఫ్సిఐ దగ్గర ఈ పండిచిన పంట పెట్టుకోవడానికి గోడౌన్ లేవు మీ ఇందులో ఒక క్వశ్చన్ కి ఒక ఆన్సర్ కూడా ఇస్తే మీరు ఎఫ్సిఐని కూడా అమ్ముతారా రైల్వేలు అమ్మినట్టుగానే విమాన ఎయిర్ ఇండియాని అమ్మినట్టుగానే ఎఫ్సిఐని కూడా అమ్ముతారా ఒక డౌట్ వస్తుంది ఇక్కడ ఎఫ్సిఐని అమ్ముతారా అని అడిగితే ఇప్పుడైతే లేదని చెప్పారు బహుశా రాబోయే టైంలో ఎఫ్సిఐని కూడా అమ్మి మొత్తం రైతాంగానికి దేశ రైతాంగానికి ఇబ్బంది చేసే విధంగా వీళ్ళ ప్రణాళిక ఉండొచ్చు అని ఒక డౌట్ కూడా వస్తుంది అందుకనే ఇప్పటి నుంచి వీళ్ళు రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఇచ్చేస్తున్నారు ఇవాళ వీళ్ళ దగ్గర ఉండటానికి వాళ్ళకి పెట్టుకోవటానికి కనీసం ఇవాళ గనక చూస్తే పోయిన సంవత్సరం గనక దేశవ్యాప్తంగా వాళ్ళు కొన్నటువంటి పంటలు గనక చూస్తే 972 లక్షల టన్నులు వాళ్ళు కొన్నారు ఎఫ్సిఐ కుండ కెపాసిటీ ఏంటి అంటే 414 ఎఫ్సిఐ కానీ ఎఫ్సిఐ ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకున్న గోడలు కానీ ఇవన్నీ కలిపితే ఇంత ఉంది అంటే దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే ఖచ్చితంగా కూడా తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు ఈ మొండి చేకలు చేస్తున్నారు అందుకనే మా నాయకుడు ఇదంతా గమనించండు మా రైతాంగం రాబోయే టైంలో ఇబ్బంది పడతారు రైతాంగాన్ని ఇప్పటిదాకా అన్ని విధాలు కూడా కాపాడుకున్నాం ఈ రైతాంగాన్ని ఇబ్బంది పడితే మనం తట్టుకోలేము అందుకనే మా నాయకుడు స్వచ్ఛంగా రైతు పక్షాన నిలబడి అయ్యా మీరు రాబోయే టైంలో మనం పంట మార్పిడి చేసుకుందాం జాగ్రత్తగా చేసుకుందాం అని అది కూడా చెప్పడం జరిగింది అందుకనే ముఖ్యంగా కనుక ఈరోజు ఎంతో పోరాటం చేసినా కూడా ఈ పోరాటంలో ఎంతో ఆశపడి అందరూ కూడా ఏకంగా ఐక్యంగా మిగతా పార్టీలందరూ కూడా ఎత్తినా కూడా ఇంతవరకు కూడా స్పష్టమైన సమాధానం లేదు ఏదేమైనా కూడా